ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి వెన్నెముక పంచాయతీరాజ్ వ్యవస్థ. అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా. నేను అన్నా హజార్ అంటే పడి చచ్చిపోయాను చిన్నప్పుడు. మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది, అది అన్నా హజారయ్య గారి పేరంతో తీసింది. అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యాహ్నానికి బానిసై అన్ని నీ మనకి కనీసం నీటి సౌకర్యం లేక పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు మొత్తం దేశాన్నే కదిలించాడు, ఒక సర్పంచ్ కదిలించాడు. అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు కనుక బలపడితే బలోపేతమైతే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి 800,000 కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం. మనకంత శక్తి సమర్థత మనకుంది. నేను అందుకని మీకు ప్రత్యేకించి ఎందుకు వచ్చాను, నేను మైసూరావారి పల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది రాజధాని. ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను. నేను అది చెప్తున్నాను ఇక్కడి నుంచి రుచి రాదు, ఈ నేల తాలూకు సారం ఇది, ఈ నేల తాలూకు విశిష్టత. ఇక్కడ పండు అంది, ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు. నేను ఒకటే అనుకున్నా, రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ, ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలునో ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది, కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది, అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా, ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే 130,000 మంది యువత వచ్చారు, నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరులో నాకు విజయం అని ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జనప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిమ ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది, పని చేస్తాం. నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా, కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని 100,000 మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు, అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనేం సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏమాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు, చాలామంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారి పల్లి కోసం పెట్టింది కాదు, ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాట ఇస్తున్నా, మీకోసం ఒక
కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమే పింఛాడాం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు. జస్ట్ ఇసుక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుంది కూడా వదిలేశారు. నాకు బాధ్యత తీసి నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తా. ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను.